హాయ్ హెవ్రీవన్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్లపై మరో కీలక నిర్ణయం ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఎంప్లాయీస్ అందరికీ కూడా గ్రీన్ ఛానల్లోకి జీతాలు బిల్లులు రావడం జరిగింది అలాగే ఉద్యోగులకి సంబంధించి మరో శుభవార్త రెండు వేల కోట్ల కేటాయింపు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల పెన్షనర్ల జూన్ నెల జీతాలు పెన్షన్లపై ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం జీతాలు బిల్లుల ప్రాసెస్ అయితే వేగవంతమైందండి బిల్లులో కదిలికైతే వచ్చింది జూలై రెండున జీతాలు పెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే జూలై ఒకటిన ఆదివారం కాబట్టి ఆ రోజు ట్రెజరీ ఆఫీసర్స్ అయి వర్క్ చేయవు కాబట్టి జూలై రెండున మ్యాక్సిమం చాలా మందికి జీతాలు పెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రోజు అమ్మఒడి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కదా జీతాలు పెన్షన్లకి డబ్బు సరిపోతుందా అని చెప్పేసి ఉద్యోగులైతే కాస్త ఆలోచన స్తున్నారండి అయితే కొంచెం ఈ నెల డిలే అయ్యే అవకాశాలు ఉన్నట్లు అనుకుంటున్నారు కాకపోతే చాలా వరకు బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్లో వచ్చేసే కొన్ని బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే వచ్చేసేయండి ఎప్పుడైతే బిల్లులు అనేవి గ్రీన్ ఛానల్ పరిధిలోకి వస్తాయో ఇంకా బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యి ఆర్బీఐ యూట్యూబర్లోకి అయితే వెళ్తాయి తద్వారా జీతాలు పెన్షన్లో క్రి క్రియేట్ అవుతాయి క్రెడిట్ అవుతాయి ఇక జీతాలు బిల్లులు వేగంగా చెల్లించాలని చెప్పేసి ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఉద్యోగులకి సంబంధించి ఇంకో రెండు వేల కోట్లు తెచ్చారని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ ఎదురవడం జరిగిందండి మూడు నెలలు నలభై వేల నాలుగు వందల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఇంకో రెండు వేల కోట్ల అప్పులైతే తెచ్చింది ఇందులో వెయ్యి కోట్ల అప్పును ఇరవై ఏళ్ల కాల పరిమితితో ఏడు పాయింట్ నాలుగు రెండు శాతం వడ్డీకి అయితే తీసుకుంది మరో ఐదు వందల కోట్ల అప్పులను పద్దెనిమిది ఏళ్ళ కాల పరిమితితో ఏడు పాయింట్ నాలుగు రెండు శాతం ఇంకో ఐదు వందల కోట్ల అప్పు పదహారు ఏళ్ళ కాల పరిమితితో ఏడు పాయింట్ నాలుగు మూడు వడ్డీ శాతానికి తీసుకుంది ఏప్రిల్ మే జూన్ నెలలతో కలిపి జగన్ సర్కార్ నలభై వేల నాలుగు వందల కోట్లు అయితే అప్పు తెచ్చింది ఇందులో ఆర్బీఐ నుంచి ఇరవై ఒక్క వేల కోట్లు కార్పొరేషన్లు అడ్డం పెట్టుకుని బ్యాంకుల ద్వారా పద్దెనిమిది వందల కోట్లు ఇంకా పదిహేను వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లను ఉద్యోగుల జీపీఎఫ్ ఈపీజిఎల్ఎని నిధుల నుంచి మిగిలిన రెండు వేల ఇరవై ఐదు కోట్లను నాబార్డు కేంద్ర ప్రభుత్వ లోన్ ద్వారా అప్పైతే తీసుకుంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రానికి ముప్పై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల లోపలకు కేంద్రం అయితే అనుమతి ఇచ్చింది మంగళవారం వరకు ఇందులో ఇరవై ఒక్క వేల కోట్లను ప్రభుత్వం యూజ్ చేసుకుంది సో అయితే ఈ ఈ ఈ మనీతో ఎంప్లాయీస్ అందరికీ కూడా సాలరీస్ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సో మనకి మ్యాక్సిమం జూలై రెండునే జూన్ నెల జీతాలకి సంబంధించి పెన్షన్లు కూడా క్రెడిట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే